జెనీలియా ఒక అమ్మాయి పెళ్లి అయింది. ఆమె చీఫ్ మినిస్టర్ కొడుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మెంబర్ కాదు, యాక్టివ్ మెంబర్ కాదు. 750 మందే ఉన్నాం. అందరూ దాదాపు 150 మంది, 147 మంది అనుకుంటా, స్థానికులు కాదు. అలా చెన్నై నుంచి వస్తారు, కేరళ నుంచి వస్తారు, బాంబే నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు, షూటింగ్ చేసుకుంటారు. బాగా పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళే, వాళ్ళకి జీతాలు, ఫ్లైట్లు కట్టిస్తారు, వెళ్ళిపోతారు. ఉన్నది 600 మంది అండి. 600 మందిలో రామ్ చరణ్లు గాను, నాగ చైతన్య గాను, ఇలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. ఓటింగ్కి రారు, వాళ్ళకి అవసరం లేదు. 450 మంది, అదే మీ ఓటింగ్ కొన్ని సంవత్సరాల నుంచి. అందులో 200 మంది బాగానే ఉన్నారు, ఇంకా 250 మందిని ఆదుకోవాలండి. కర్మ కాకపోతే మా జీవితంలో చేయలేమా? దాన్ని మళ్ళీ డిసైడ్ చేస్తే, ఇక్కడ వచ్చాయి అమ్మాయి, ఒక 40 నాటక కళాకారులు ఉన్నారండి. వాళ్ళకి ఈ సినిమా పాలిటిక్స్ తెలీదు, ఎక్కడ వెళ్ళాలో తెలీదు. డైలాగులు బాగొచ్చు, అద్భుతంగా యాక్ట్ చేయొచ్చు. కొంచెం కౌన్సిలింగ్ చేస్తే ఆ సినిమా కెమెరాకి తగ్గట్టుగా యాక్ట్ చేయొచ్చాడు. వాళ్ళని వాడుకునే మీ కోఆర్డినేటర్స్, వాళ్ళకి నోరు లేదు, ఎవరితో మాట్లాడుకోవడం లేదు. అలా కూర్చొని మనం తనసాని దగ్గరికి వెళ్ళాను, సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఊరికే రాలేదు. నేను నించోనే ముందు ఇంత హోంవర్క్ చేసుకుని వచ్చాను, 6 నెలల నుంచి ఈ హోంవర్క్ చేస్తాను. తలసాని గారు, మీరు ఏంటండి? లేదు ఏంటండి, మా అసోసియేషన్లో నేను మినిస్టర్ని, నాకు ఏదో ఇన్వైటేషన్ పిలుస్తాను. అలా కాదండి, గవర్నమెంట్లో నాటక కళాకారులకు పథకాలు ఉన్నాయా? ఉన్నాయి కదా ప్రకాష్, అది ఎందుకు చేయరు? ఎవరు అడగరే? వైట్ కార్డ్ ఎందుకు ఇప్పించారు? ఎవరు అడగరే? ఈఎస్ఐ ఎవరు అడగరే? అంటే మంచి చేయాలనుకుంటున్నారు కాబట్టి ఎలా చేయాలని ఎవరికి తెలీదు. నాకు పర్సనల్ డాక్టర్స్ ఉన్నారు, 30-40 మందితో మాట్లాడాను మీటింగ్ పెట్టేమండి. నేను మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే నాకు 100 మంది డాక్టర్స్, మీరు సినిమా ఆర్టిస్టులు అంతా పిచ్చి కదా. మీకు సంవత్సరానికి ఒక 5 పేషెంట్స్ వస్తారండి, అంతే ఫ్రీ చేస్తాయే చేస్తామండి. ఆర్టిస్టుల కన్నా ఏం కావాలి? వీఆర్ గోయింగ్ టు క్రియేట్ 100 డాక్టర్స్ క్లబ్ ఫర్ ఆవు బ్రతుకుల్లో ఉన్నప్పుడు మీరు ఆదుకుంటారా? ఈ అసోసియేషన్లు, ఈ ప్యానల్ వచ్చిన నెక్స్ట్ 3 మంత్స్లో మా అసోసియేషన్ ఆఫీసులో ప్రతి ఒక్క మెంబర్ హెల్త్ కార్డు ఉంటుంది. డాక్టర్ గురువారెడ్డితో మాట్లాడాను, ప్రకాష్ నా హాస్పిటల్ నుంచి నీకు ఎంత కావాలి? ఎందుకంటే నేను కొండారెడ్డిపల్లి దత్తత తీసుకున్నప్పుడు అక్కడ ఫ్లోరైడ్ వాటర్ వల్ల మోకాళ్ళు నొప్పులు వస్తుంటే దాన్ని డాక్టర్స్ కొంటూ కూర్చుంటే ముసలాళ్ళకి ఒక హెల్త్ క్యాంపు, చిన్నపిల్లలకి ఒక హెల్త్ క్యాంపు, ఆడవాళ్ళకి ఒక హెల్త్ క్యాంపు, యంగ్స్టర్స్కి ఒక హెల్త్ క్యాంపు, ఇలా డిఫరెంట్గా చూసి మ్యాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఏముంది, హెల్త్ విటమిన్స్ లేని వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ మోకాళ్ళు ఫ్లోరైడ్ వల్ల 60 దాటిన తర్వాత ఏం చేయలేము ఆ నొప్పితో వాళ్ళు బ్రతకాలి, ఒక 30-40 దాటిన కుర్రోళ్ళు కొంచెం చేయొచ్చు, చిన్నపిల్లల్ని ఇప్పుడే ఎందుకు ఇలా క్లీన్ చేసుకోవచ్చు, ఆ పళ్ళన్నీ కలర్ వచ్చేస్తాయని కూర్చుంటే ప్రకాష్ దాదాపు 60-80 ఆపరేషన్స్ అయితే, ప్రకాష్ నువ్వు చేస్తున్నావు నేను ఉంటాను, నాకు 50% ఇస్తే చాలు అన్నాడు. నేను చెప్పాను మా అసోసియేషన్ ఫ్రీగా చేయాలి, యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ ఫ్రీ. ఏజీ వాళ్ళు వస్తారు, ఇలా ఉన్నారు, ఇది చేయాలి కదా. సే నేను చేశాను, నేను చేశాను వచ్చేవాడు ఏం చేయడు. 10 మందితో చేయిస్తాను, 10 మందితో కలిసి చేస్తాను అనేప్పుడే మనకు సమస్యకి పరిష్కారం కావాలి.